లక్ష్మీవల్ల భారంభాం నిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాకటాద్రి కమలా కామకంగురూతిస్ మంగళం అస్మత్పరమగరుభ్యోన్నమా గురణపాదరవిందాభ్యోన్నమా ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మేనరాశి ఈ రాశిలో పూర్వభద్ర నాల్గో పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ది అనే అక్షరం దు సెమ్ ఝ అనే అక్షరము దే దో చా చి అనే అక్షరాలు వస్తాయి ఇది మీనరాశి వారికి ఆదాయం రెండు ఖర్చు అంటే వ్యయం ఎనిమిది పూజించేటటువంటి వారు ఒకరు అవమానించేటువంటి వారు ఏడుగురు ఈ విధమైనటువంటి గ్రహ పరిస్థితులను పరిశీలించి చూసినప్పుడు ఈ రాశి వారందరికీ కూడా ఈ సం ఈ సంవత్సరం కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా తామున్న రంగమునందు అభివృద్ధి సాధిస్తారు వీళ్ళకి ఈ సంవత్సరం అప్పుడే ఏలనాటి శని ప్రారంభం కావడం లేదు శని ఒకరగతిలో శీఘ్రగతిలో మకర కుంభరాశుల్లో సంచరిస్తూ ఉన్నందువలన ఈ సంవత్సరం చివరాంతంలోకా శివరాంతంలో అంటే డిసెంబర్ జనవరి నెలల్లో మాత్రమే శని ఏలనాటి శని ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి అంతగా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు శని విషయంలో జన్మ రాశిలో గురు సంచారం ద్వితీయంలో రాహువు కుటుంబ స్థానంలో అష్టమంలో కేతువు ఏకాదశంలో మళ్ళీ వ్యయంలో శని సంచారం ఇటువంటి పరిస్థితులు గ్రహస్థితులు ఆలోచించినప్పుడు పితృవర్గ సంబంధికుల వలన కొంత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది పితృవర్గం అంటే తండ్రి వైపు నుంచి ఎవరైతే బంధువులు ఉన్నారో వారి వలన కొన్ని సమస్యలు మీకు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నది శుభకార్యాలందు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు ఏ శుభకార్యం మొదలుపెట్టినా ఈ సంవత్సరం ఇబ్బందికరంగానే ఉంటుంది జన్మతో దేహనాశాయ గురువు జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి కొంత అనారోగ్య సూచన శుభకార్యం మొదలుపెట్టినప్పుడు చివరి ప్రయత్నంగా చివరి ప్రయత్నంలో మాత్రమే చివరిగా మీరు ఈ కార్యాన్ని సంపూర్ణం చేయగలుగుతారు గృహ నిర్మాణ సంబంధ విషయాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి ఎంతో కాలంగా ఇల్లు కట్టుకోవాలని ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఇల్లు కట్టునే ప్రయత్నం తప్పనిసరిగా చేయొచ్చు అయితే ఆదాయానికి మించినటువంటి వ్యయం కనపడుతోంది ఈ సంవత్సరం సహజంగానే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అన్నప్పుడు సహజంగానే ఖర్చు ఎక్కువ ఆప్తులు మిత్రులు వీరికి ఈ సంవత్సరం అంత అంతగా అనుకూలించరు బంధువులు కానీ మిత్రులు కానీ ఆప్తులు కానీ స్నేహితులు కానీ మీకు ఎవరు కూడా అనుకూలించే అవకాశం లేదు ఆరోగ్య విషయంలో కూడా ఖచ్చితంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సందర్భం కూడా ఉంది శారీరక మానసిక ఆర్థిక విషయాల్లో శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ఈ మూడు విషయాల్లో ఎప్పుడూ హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండడం ప్రతి పనిలో కూడా ఆచి తూచి అడుగులు వేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం చేపట్టిన ప్రతి కార్యాన్ని కూడా తొందరపడకుండా నిదానించి ఆలోచించి మేధస్సుతో నైపుణ్యంతో చేయాలి ఆత్రుతపడి చేశారా ఆ కార్యక్రమం కాస్త ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది ఎటువంటి తప్పు చేయకుండా మీ వైపు నుంచి తప్పు లేకుండా అకారణంగా మాటలు పడవలసి వస్తుంది అయితే చాలా కాలంగా పూర్తి కాకుండా ఏదైనా ఒక పని కనుక ఉన్నట్లయితే పెండింగ్ ఉన్న పని ఈ సంవత్సరం పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి న్యాయస్థాన విషయంలో కూడా కోర్టులో కేసులు ఏమైనా ఉన్నట్లయితే ఆస్తిపరంగా కానీ వ్యవహార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా ఏ విషయంలో అయినా సరే మీరు కోర్టులో కేసు ఉన్నట్లయితే దాని నుంచి కూడా మీకు మంచి శుభవార్త అందేటువంటి అవకాశం ఉంది కాకపోతే మీ ఆలోచనకు తగ్గినంతగా అక్కడ తీర్పు అనుకూలంగా కొంత ఉండకపోవచ్చు కొంత తక్కువగా ఉంటుంది విద్యారంగంలో ఉన్న విద్యార్థులు అన్న విషయం అన్య విషయములందు మనసుంచక విద్యపైనే దృష్టి సారించడం వల్ల మాత్రమే ఉత్తమమైన ఫలితాలు పొందుతారు అంటే చదువుకునే విద్యార్థులందరూ కూడా చదువు వదిలిపెట్టేసి మిగతా విషయాల వైపు మనసు మరలించకుండా ఆ మనసుని కేవలము విద్య మాత్రమే దృష్టి కేంద్రీకరించి ఏకాగ్రత మీరు సాధన చేసినట్లయితేనే విద్యలో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతోంది భూమి వ్యాపార రంగంలో ఉన్నవారికి కార్తీక మాసం తర్వాత మంచి అనుకూలత ఏర్పడతాయి కార్తీక మాసం అంటే నవంబర్ మాసం నుంచి మీకు అనుకూల ఏర్పడతాయి ప్రతి చేపట్టిన ప్రతి కార్యాన్ని కూడా మీరు ఏ పని చేపట్టినప్పటికీ సహజంగా మీనరాశి వారికి ఇతరులపైన ఆధారపడడం అనేటువంటి ఒక బలహీనత ఒక వీక్ పాయింట్ ఉంటుంది అట్లా కాకుండా ప్రతి చిన్న కార్యాన్ని మీరు జాగ్రత్తలు తీసుకుని మీకు మీరు స్వయంగా చేసుకున్నట్లయితేనే ఆ కార్యాన్ని విజయంలో సాధించగలుగుతారు ఉత్తమ గ్రహస్థితి అనుకూలంగా లేనందువలన మీకు గ్రహచార స్థితులు గ్రహచారంలో గురువు శని రాహువు ముగ్గురు కూడా ఏమంతగా అనుకూలం లేనందువలన మీ యొక్క మేధాశక్తి ఎంత నైపుణ్య శక్తి ఉన్నప్పటికీ కూడా అది కొన్ని సందర్భాల్లో తగినటువంటి ఫలితాలు రాకపోవచ్చు జీవితం ఈ సంవత్సరం పరీక్షాకాలం అన్నట్టుగా గడిచిపోతుంటుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా కొద్దిగా ఇబ్బందులు ఆశాభంగములు ఉంటాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సుదూరమైనటువంటి ప్రాంతాలకి స్థానచలనం కలగవచ్చు ప్రతి విషయంలో కూడా ఇంకా పైగా ఉద్యోగ విషయంలో కొంత అభద్రత భావానికి గురయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వాహనాల విషయాల్లో కూడా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి దాంపత్య సౌఖ్యం భార్యాభర్తల మధ్య ఎటువంటి వివాదాలు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా ఈ సంవత్సరం అంతా గడిచిపోతుంది చలనచిత్ర రంగంలో ఉన్న వారికి మాత్రం సాధారణ స్థితిగా మాత్రమే ఉంటుంది అంత పెద్ద అవకాశాలు కూడా లేకపోవచ్చు ధన విషయంలో ఎవరికి ఎటువంటి మధ్యవర్తిత్వం ఉండకుండా ఉండడం మంచిది ఏళ్ళనాటి శని ప్రారంభం కాబోతుంది డిసెంబర్ తర్వాత కాబట్టి వేస్థానంలో శని సంచారం వలన అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ లోపల మీకు రావాల్సినటువంటి బకాయిలు కానీ ఎవరికైనా మధ్యవర్తి ఉండడం కానీ షూరిటీలు కానీ ఉన్నట్లయితే అటువంటి వాటిని పూర్తిగా క్లియర్ చేసుకున్నటువంటి బాధ్యత తీసుకొని తొందరగా క్లియర్ చేసుకోవడం మంచిది లేదంటే ఆ తర్వాత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొనే స్థితి వస్తుంది సంతాన విషయంలో మాత్రం చక్కటి కొన్ని శుభవార్తలు కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని సమస్యలు తొలగిపోయి శుభవార్తలు వింటారు కొన్ని సమయాల్లో మానసికమైనటువంటి ఆందోళన కూడా ఎదురవేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ రాశివారి సంవత్సరం అంతా కూడా శని స్తోత్ర పారాయణ చేస్తూ గురు చరిత్ర పారాయణ చేస్తూ దుర్గా అమ్మవారి ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న ఆటంకాలు కష్టాలు నష్టాలు దుఃఖాలన్నీ కూడా దూరమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా జీవితాన్ని ఆచితూచి అడుగు వేస్తూ జీవితాన్ని గడపవలసిన గడపవలసినటువంటి సమయం మీకు సంవత్సరం ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తా